అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థలు పంచాయతీలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 34 పంచాయతీలు 234 వార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గతంలో మాదిరి యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది, నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 4 నెలలు అయింది. ప్రతి ఎన్నికను కూడా ఒక ఫార్స్గా మార్చేశారు, ప్రతి ఎన్నిక కూడా అవహేళన చేస్తామన్నారు. ఎన్నికలంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ప్రతి చిన్న విషయానికి కూడా అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నాం. ఇందులో ఈ 34 పంచాయతీలు 234 వార్డుల్లో పోయేది వచ్చేది ఏమి ఉండదు ఎవడకు కూడా. కానీ బుద్ధి తక్కువగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నవాడికి మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ఎన్నికల వ్యవస్థను దిగదారి చేస్తూ ఉన్నారు. ఇలా ప్రత్యేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేము మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాం. ఇంకో 7-8 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈ పంచాయతీ ఎన్నికల్లోనే వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసుల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర వాలంటీర్లని వాళ్ళ ఇష్టానుసారం ఈ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, ఈ ఉప ఎన్నికల్లో వాడుతూ ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో వీరమ్మకుంట పంచాయతీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేకి ఏం పని అండి అక్కడ? అక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి అనే ఎమ్మెల్యేని తీసిపోయి డిఎస్పి దగ్గరుండి ఎస్కార్ట్ చేసి మరీ తీసుకెళ్ళి బూత్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఎమ్మెల్యే. ఎవడన్నా పోతాడా? పంచాయతీ ఉప ఎన్నికకి వీరమ్మకుంట అనే పంచాయతీ దెందులూరు నియోజకవర్గంలో స్వయానా ఎమ్మెల్యే పోయి కూర్చొని అక్కడ ఓట్లు వేపిస్తూ ఉన్నాడు, రిగ్గింగ్ చేపిస్తూ ఉన్నాడు. మా నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో మా నియోజకవర్గం బాధ్యుడు, మా పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ గారిని ఆ ప్రాంతానికి పోనీరు, మా పార్టీ కార్యకర్తలను పోనీరు. ఆ ఎమ్మెల్యే మాత్రం పోయాడు, కూర్చున్నాడు. అదేవిధంగా కొండెపి నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాల వీరాంజనేయ స్వామి గారు, పాకాల పంచాయతీ, కొండెపి నియోజకవర్గంలో పాకాల పంచాయతీలో ఎన్నిక జరుగుతూ ఉంటే మా ఎమ్మెల్యేని మాత్రం గృహ నిర్బంధంలో పెడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా పోలీసులకి? ఇక్కడ అబ్బాయి చౌదరినేమో తీసుకుపోయి బూత్ దగ్గర కూర్చోబెట్టి ఎలక్షన్ చేపిస్తున్నారు, మా ఎమ్మెల్యేనేమో అసలు ఆ గ్రామంలోకి పోతాడేమోనని చెప్పి ముందుగా గృహ నిర్బంధంలో పెడతారు. అసలు ఇంతకాడికి ఎందుకు చేసేది? ఎలక్షన్ ఎందుకు రాసేసుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? నీలం సాహ్ని గారిని నేను అడుగుతా ఉన్నా, మీకు ఉద్యోగ పునరావాసం రిటైర్ అవ్వగానే ఇలా పునరావాసంగా ఇట్లాంటి ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళకు కావాల్సిన విధంగా చేపించుకోవటం, ఈ మాత్రం చేసేదానికి అసలు మీకు మీ చేసే ఉద్యోగానికి మీకు ఒక ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎన్నికల వ్యవస్థను దిగజారి చేస్తూ ఉన్నారు. ఇలా వాలంటీర్ వ్యవస్థను కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. హిందూపూర్ నియోజకవర్గంలో ఇదిగో వాలంటీర్ శ్వేత అనే వాలంటీర్ని ఈ విధంగా ఓటర్ని ప్రలోభ పెట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో భావన్ చెరువులో వాలంటీర్ హరి ఇదిగో ఓటర్తో ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా ప్రలోభ పెడతాడో కనపడతా ఉంది ఇక్కడ. అదేవిధంగా ఆళ్ళగడ నియోజకవర్గంలో కోటకందుకూరు అని చెప్పి ఫక్రుద్దీన్ అనేటువంటి వాలంటీరు ఏ విధంగా ప్రలోభ పెడతా ఉన్నాడో ఇక్కడ కనపడతా ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థను మొదటి నుంచి కూడా మేము భయపడతా ఉన్నాం. అనేక పర్యాయాలు ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వాలంటీర్ల మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాం. వాళ్ళు కూడా ఎన్నికల విధుల్లో మీరు ఎక్కడా పార్టిసిపేట్ చేయొద్దు, ఇది క్రైమ్, మీ ఇష్టం, మీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు. అయినా కూడా భయపెట్టో బెదిరించో వాలంటీర్లను ఈ విధంగా వాడుతూ ఉన్నారు. డబ్బు యథేచ్ఛగా
ఖర్చు పెడతా ఉన్నారు, మద్యం ఏర్లే పారిస్తూ ఉన్నారు. ఈ చిన్న ఎలక్షన్కి, ఈ 34 గ్రామ పంచాయతీ ఎన్నికలు, 234 వార్డు ఎలక్షన్లకే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ. అసలు అంటే ఏంటి, వీటిలో గెలవంగా లేదో అయిపోతుంది అనుకుంటున్నారా? మీ బతుకు అయిపోయింది, మీ పని అయిపోయింది పూర్తిగా. ఆ పరిస్థితి ప్రజలకు అర్థమైపోద్దామని చెప్పి, ఇక్కడేదో గెలిచామని చెప్పి ఈ వాపు బలుపు కింద చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఏమీ లేదు. ప్రజలు చేతకరించుకుంటా ఉన్నారు, ప్రజలు చీగొడతా ఉన్నారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని తరిమి కొడతారనేది తెలుసు మీకు. అది బయటకు రానియకూడదు. ఇటువంటి చీప్ ట్రిక్స్, ఈ స్థానిక సంస్థలు జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా సొసైటీలు, కోఆపరేటివ్ సొసైటీలు కూడా అపహాస్యం పాలు చేశారు. నామినేషన్ మీద రాసేసుకొని వీళ్ళే పదవులు వేసుకొని. అసలు ఎన్నికలు ఇప్పుడు వరకు 4.5 సంవత్సరాలు అయింది, వాటికి ఎన్నికలు లేకుండా నామినేషన్ పద్ధతి మీద పదవులు రాసేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తే ఈ విధంగా ఫార్స్గా మార్చారు. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా దాదాపు 50-60% తెలుగుదేశం పార్టీ గెలిచిన వాళ్ళని వాళ్ళు గెలిచినట్టు రాసేసుకున్నారు. మొత్తం కొన్ని ఇనెలిజిబుల్ కింద మా నామినేషన్లు తిరస్కరణకు గురి చేసేసి ఎనానమస్గా ఎలక్ట్ అయినట్టు రాసేసుకున్నారు గతంలో. ఇప్పుడు కూడా ఎన్నికలు, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణ ఎన్నికలకి గీటురాయిగా వీటిని ఏదో చూపించుకుందాం అన్నట్టుగా దిగజారి ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం. దీనికి ఇలా వెంటనే స్పందించాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఇప్పటికన్నా మేల్కోవాలి. ఇప్పటికైనా ఒక వాళ్ళకి ఆలోచన చేయాలి, ఎంతకాలం ఊడిగం చేస్తారు? అధికార పార్టీకి ఒక పక్క అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఆ పార్టీ పని పూర్తిగా అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇళ్ళకి వెళ్ళటం ఖాయం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. మీకెందుకు అనవసరంగా, మీరు అనవసరంగా ఊడిగం చేస్తారు? రేపు మీరు సమాధానం మీరు చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇంటికి పోయిన తర్వాత జైలుకి వెళ్తాడు, మిగిలిన ఓడిపోయిన వాళ్ళు ఎటు వెళ్తారు. రిటైర్మెంట్ వరకు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, మీ పరిస్థితి ఏంటి? జవాబుదారితనం ఫిక్స్ అయ్యేది మీకు, మీరు చెప్పాలి రేపు సమాధానం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక 2.5 గంటల్లో ఎన్నికలు అయిపోయి, ఈ ఎన్నికలు కూడా అయిపోయి 1 గంట వరకే ఎన్నిక జరిగేది. ఇప్పటికైనా మీరు నిజాయితీ వ్యవహరించండి, ఎన్నిక జరగనివ్వండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. వీటిలో కూడా ఈ ఉప ఎన్నికలో కూడా వచ్చినట్లు సగం పైన రాసేసుకున్నారు. నామినేషన్లు అయినాయకుండా ప్రలోభపెట్టి భయపెట్టి ఎనానమస్ చేసుకున్నారు చాలా వరకే, వార్డులు కానీ పంచాయతీలు కానీ. ఇప్పుడు జరుగుతున్న వరకన్నా ప్రజాస్వామ్యయుతంగా జరగనివ్వండి, లేకపోతే దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.